కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మీరు చూస్తే అమిత్ షా చాలా ఎక్కువగా పాల్గొంటున్నాడు, మోడీ పెద్దగా పాల్గొనలేదు. చివరి దశకు వచ్చే వరకు బహుశా పాల్గొంటాడేమో. కానీ మీరు గుజరాత్ ఎన్నికలకు కర్ణాటక ఎన్నికలకు పోలిస్తే గుజరాత్ ఎన్నికల్లో మొత్తం తానై ప్రచారంలో పాల్గొన్నాడు మోడీ. మరి కర్ణాటక ఎన్నికల్లో ఎందుకు తానై పాల్గొనడం లేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే, ఎస్, హిమాచల్ ప్రదేశ్లో కూడా మోడీ ఈ రకంగా గుజరాత్ తరహాలో ప్రచారం చేయలేదు అని అనే వాదన ఉండొచ్చు. కానీ హిమాచల్ ప్రదేశ్లో మోడీ బీజేపీకి ఎదురుగాలి లేదు. బీజేపీ గెలవటానికి అవకాశం ఉన్న రాష్ట్రం అని భావించి మోడీ వెళ్ళలే. అదే సమయంలో గుజరాత్తో సైమల్టేనియస్గా ఎన్నికలు జరిపినాయి కనుక, గుజరాత్ ఇంపార్టెంట్ స్టేట్ కనుక, హిమాచల్ ప్రదేశ్లో టైం వేస్ట్ చేసుకోక గుజరాత్లోనే మొత్తం మోడీ కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఇలా కర్ణాటక ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు జరగడం లేదు. మరి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి అంత సులభం కాదు. ఇవాళ ఇప్పుడు వస్తున్న ఏ సర్వే కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పడం లేదు. అది బీజేపీ మ్యాక్సిమం అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా వస్తుందని కూడా చెప్పడం లేదు. హంగ్ రావచ్చు లేదంటే కాంగ్రెస్ గెలవచ్చు అని సర్వేలు చెప్తున్నాయి. మరి ఎందుకని మోడీ ప్రచారంలోకి రావడం లేదు? అంటే బీజేపీకి కష్టంగా ఉంది గెలవడం, బీజేపీ అంత సులభం కాదు గెలవడం అంటున్న సమయంలో కూడా మోడీ ఎందుకు పెద్ద ఎత్తున ప్రచార బాధ్యతలు చేపట్టడం లేదు? ఎందుకంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బీజేపీ వాదనైంది, బీజేపీ మోడీని చూసి ఓటు వేస్తున్నారు. ఇట్ ద వోట్ ఫర్ మోడీ. అది ఉత్తరప్రదేశ్ కానీ, అది అస్సాం కానీ, మేఘాలయ కానీ, నాగాల్యాండ్ కానీ, అది జమ్మూ కాశ్మీర్ కానీ, ఇట్ ద వోట్ ఫర్ మోడీ అని చెప్తారే. మరి కర్ణాటకలో ఎందుకు ఓట్ ఫర్ మోడీ అనడం లేదు? అంటే అక్కడ సమస్య ఏంటంటే, గుజరాత్లో స్థానికంగా కాంగ్రెస్కు పాపులర్ లీడర్ లేడు, బీజేపీకి పాపులర్ లీడర్ లేడు. అందువల్ల ఇట్ వాజ్ మోడీ వర్సెస్ రాహుల్గా ఆ పోటీ జరిగింది. మోడీ వర్సెస్ రాహుల్ అయినప్పుడు మోడీకి సులభమైంది గుజరాత్లో. కారణం ఏంటంటే, మోడీ గుజరాతీ ఆత్మగౌరవానికి ప్రతినిధి అయ్యాడు, గుజరాతీ భాషలో మాట్లాడాడు, రాహుల్ గాంధీ హిందీలో మాట్లాడాడు. రాహుల్ గాంధీ మోడీని ఏమైనా తిడితే అది ఆ గుజరాత్ ఆత్మగౌరవం పైన దెబ్బగా చూపెట్టారు. పార్టీ అధ్యక్షుడు కూడా గుజరాతీ అయ్యారు. అందువల్ల ఈ గుజరాతీ ఐడెంటిటీ వర్సెస్ రాహుల్ గాంధీ అయింది. అందువల్ల మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఎలక్షన్ రన్ కావడం గుజరాత్ బీజేపీకి లాభమైంది. అందువల్ల గుజరాత్లో మోడీ ఆ రకంగా ప్రచారం చేశాడు, టోటల్గా తానే ప్రచారం చేశాడు. కానీ కర్ణాటకకు వచ్చే వరకు మోడీ వర్సెస్ రాహుల్ కాదాడ, సిద్ధరామయ్య వర్సెస్ మోడీ అవుతుంది. మోడీ కనుక రంగంలో దిగితే ఆయన రాహుల్ గాంధీతో కాదు పోరాడాల్సింది, సిద్ధరామయ్యతో పోరాడాలి. గుజరాత్లో ఏదైతే కార్డు బీజేపీ ప్లే చేసిందో అదే కార్డు కర్ణాటకలో కాంగ్రెస్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మోడీ వచ్చి హిందీలో మాట్లాడతాడు, సిద్ధరామయ్య కన్నడలో మాట్లాడతాడు, మోడీ వచ్చి సిద్ధరామయ్యను తిడతాడు అనుకోండి, కన్నడ ఆత్మగౌరవం పైన దెబ్బ అంటాడు సిద్ధరామయ్య. అందువల్ల కన్నడ ప్రతీక అంటాడు, కన్నడ కర్ణాటక ఒక ప్రత్యేక జెండా అన్నాడు, కన్నడ భాషనే ఉండాలన్నాడు. ఆఖరికి ఇటీవల బీజేపీ లీడర్ ఒక ఆయన హిందీలో ట్వీట్ చేస్తే, నాకు హిందీలో ట్వీట్ చేయకు, ఇంగ్లీష్లోనే చేయి, కన్నడలో చేయని చెప్పి ఆయన సమాధానం ఇచ్చాడు కర్ణాటక ముఖ్యమంత్రి. అందువల్ల సిద్ధరామయ్య వర్సెస్ మోడీ అయితే అది బీజేపీకి ప్రమాదము, బీజేపీకి నష్టము. ఇదొక కారణం. అందుకే గుజరాత్ ఎన్నికల్లో లాగా మోడీ రిస్క్ తీసుకొని కర్ణాటక ఎన్నికల్లో రావడం లేదు. అంటే కర్ణాటకలో గెలవకపోయినా అయ్యే నష్టం కన్నా మోడీ ప్రచారం చేసి గెలవకపోతే దేశంలో నష్టం ఎక్కువ అనే కంక్లూజన్కు బీజేపీ వచ్చింది. మీరు అందుకే గమనించండి, బీజేపీ దేశవ్యాప్తంగా కర్ణాటకకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ రాష్ట్ర స్థాయిలోనే ఇస్తోంది. కానీ మోడీ ఆ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఓడిపోతే 2019లో మోడీ ఇమేజ్ పైన ప్రభావం పడుతుంది. మోడీ ఇమేజ్ 2019ే కాదు, 2018లోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఆయన ఇమేజ్ను కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ ఇమేజ్ పోయిందనుకో మొత్తానికి రేపు ఇంకా ప్రమాదం. అందువల్ల మోడీ ఇమేజ్ను కాపాడుకోవడానికి అవసరమైతే బీజేపీకి మోడీ ప్రచారం వల్ల కలిగే ప్రయోజనం ఎంతో గొప్ప ఉంటుంది కదా, ఆ ప్రయోజనాన్ని కూడా త్యాగం చేసడానికి కర్ణాటకలో బీజేపీ సిద్ధమైంది. ఎందుకంటే రేపు మోడీ ఇమేజ్ పోయింది అయితే నష్టం ఎక్కువగా జరుగుతుంది అనే అభిప్రాయానికి వచ్చారు. ఇక మోడీ వచ్చి రాహుల్ గాంధీని తిట్టినా ప్రయోజనం ఏముండదు, ఎందుకంటే పోటీ రాహుల్ గాంధీ కాదు, పోటీ సిద్ధరామయ్య. ఇలా సిద్ధరామయ్య స్ట్రెయిట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఆయన కూడా మోడీని టార్గెట్ చేసుకుంటూ ఒక మాట చెప్తున్నాడు, ఓకే మోడీ ముఖ్యమంత్రి అవుతాడా చెప్పండి. మోడీ ముఖ్యమంత్రి కాదు, మోడీ కన్నడిగా కాదు, మరి మోడీకి ఎందుకు కన్నడ ప్రజలు ఓటేయాలి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అదే కాకుండా మోడీకి ఇక్కడ సమర్థించడానికి కూడా ఇబ్బంది. ఎడియారప్ప ఆయన అవినీతిలో కూరుకుపోయిన నాయకుడు, ఏ లింగాయత్ కార్డు ఇవాళ సిద్ధరామయ్య ప్లే చేస్తున్నాడో
ఆ లింగాయత్ కార్డుతోనే నాయకుడయ్యాడు. కాంగ్రెస్ పార్టీని వారసత్వ రాజకీయాలను విమర్శిస్తారు. కర్ణాటకలో బీజేపీది వారసత్వ రాజకీయాలే. ఇవాళ యడియూరప్ప కొడుకు టికెట్ ఇవ్వకపోతే మీటింగ్లో వచ్చి స్టేజ్ మీద ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు. మరి దేశమంతటా వారసత్వ రాజకీయాలు, రాహుల్ గాంధీ ఒక వారసత్వ రాజకీయాలను తిడుతున్న పార్టీ కర్ణాటకలో ఈ వారసత్వ రాజకీయాలను ఏమని చెప్తుంది? యడియూరప్ప కొడుకు సీట్ ఇవ్వకపోతే అది మొత్తం పలకొట్టి నాశనం చేసే పరిస్థితి వస్తే ఇక మరి ఏ యాంగిల్తో కాంగ్రెస్ను విమర్శించే అవకాశం ఉంది అనేది ఒక క్వశ్చన్. అందువల్ల ఇంకో అదే కాకుండా దాంతో పాటు సింబల్స్, ఇప్పుడు బీజేపీ మోడీ ప్రచారం రెండు, ఒకటి హిందూ రిలీజియస్ యాంగిల్, రెండవది జాతీయత. ఈ రెండు కూడా కర్ణాటకలో ఏ మేరకు పనిచేస్తాయి? జాతీయత నేషనలిజం అని మోడీ అంటే మా కన్నడ ప్రైడ్ అని సిద్ధరామయ్య అంటాడు. ఎస్, మీరు నేషనలిజం పేరిట మా కన్నడ నడిచి వేస్తారా అంటాడు. అది అప్పుడు మోడీకి ఆన్సర్ ఉండదు. రిలీజియన్ యాంగిల్ కూడా ఒక కోస్టల్ కర్ణాటకలో మాత్రమే, ఆడ హిందూ ముస్లిం పోలరైజేషన్ ఉన్న చోట కోస్టల్ కర్ణాటకలో ఏమైనా అప్పీల్ ఉంటే ఉండొచ్చు. కానీ మిగతా ప్రాంతాల్లో మతం కన్నా కాస్ట్ ప్రధానం. అంటే ప్రజలు హిందూ ముస్లిం అనే ఐడెంటిటీ కన్నా నేను ఒక్కలిగా, నేను లింగాయత్, నేను కురుబా, ఇలాంటి ఐడెంటిటీస్ ఎక్కువ. ఈ ఐడెంటిటీస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ కాస్ట్ అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషించడం వల్ల రిలీజియస్ యూనిటీ, ప్యాన్ హిందూ యూనిటీ అనేది బీజేపీ సాధించడం కష్టం. అందువల్ల జాతీయత అనే ఆయుధమైన కానీ, అలాగే మతం ఆదా ఆయుధంగా కానీ కర్ణాటక ఎన్నికల్లో లేదు. మోడీ సెల్ఫ్ ఇమేజ్, అస్మిత అనే ఆదాయాన్ని, ఆ ఆయుధాన్ని ప్రయోగించుతామన్నా ఇవాళ కర్ణాటకలో కష్టం. దానికి తోడు దేశవ్యాప్తంగా కూడా 2014లో మోడీకి ఉన్నటువంటి మ్యాజిక్ ఈరోజు లేదు. మీరు ఉత్తరప్రదేశ్లో ఫుల్పూర్, గోరఖ్పూర్ ఉప ఎన్నికలు కానీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్లో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కూడా దీన్ని రుజువు చేస్తుంది. ఆ మాటకసే గుజరాత్లో కూడా తగ్గిన బీజేపీ బలం దీన్ని రుజువు చేస్తోంది. అందువల్ల ఈ కారణాల రీతి ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ను ఎక్కువగా మనం ఎంఫసైజ్ చేస్తే నష్టం కలుగుతుంది. అది పార్టీకి నష్టం, మోడీకి నష్టం అనే యాంగిల్లో మోడీని తక్కువగా ఉపయోగించి రేపు ఎలక్షన్ తర్వాత చెప్తారు మాకు ఇది మోడీ అసలు పెద్దగా పట్టించుకోలేదు, మోడీ పట్టించుకుని ఉంటే కళ్ళు మూసుకొని గెలిచే వాళ్ళం, రేపు మోడీ పట్టించుకునే ఎన్నికల ఎలక్షన్ చూడని మీరు గెలుస్తామని చెప్పుకోవడానికి అవకాశం ఉంది.